దేవునికి ఎలా సమర్పించాలి? బీద ధనిక అని గాని, పామరులు పండితులని గాని, కులము మతము అని గాని, ప్రాంత భేదాలు కాని ఎప్పుడు ఎక్కడా దేవుడు చూపలేదు. ఎవరైనను ఎలాంటి వారైనను చిత్తశుద్ధితో పరమభక్తితో ఏది ఇచ్చినా ప్రీతితో స్వీకరిస్తానని భగవానుడు చెప్పాడు. అలా అని సంపాదనలో అంత భాగం ఇవ్వాలి ఇంత భాగం ఇవ్వాలి అని కోరలేదు. కేవలం ఆకును గాని పువ్వును గాని పండును గాని నీళ్లు గాని పరమ భక్తితో సమర్పించితే వాటిని ప్రీతితో ఆరగించుదునని భగవానుడు చెప్పాను. మలిన చిత్తముతో ఏది ఇచ్చినను ఎంత ఇచ్చినను స్వీకరించడు. ఉదాహరణకు భక్తి గాని ప్రేమ గాని లేని రారాజైన దుర్యోధనుని అతిథ్యమును శ్రీకృష్ణ పరమాత్మ స్వీకరించని విషయం అందరికీ తెలిసిందే. నిరుపేదైన కుచేలుడు పరమభక్తితో ఇచ్చిన అటుకులను అంతకన్నా ప్రీతితో శ్రీకృష్ణ పరమాత్మ స్వీకరించాడు. నిజానికి ఇవన్నీ ఆ పరమాత్మకు అవసరం లేదు. ఎందుకంటే ఈ సృష్టి మొత్తం పరమాత్మలో ఉండగా అతనికి ఏమి అవసరం ఉంటుంది? అయినా మన భక్తితో ఏది ఇచ్చినను అది స్వీకరిస్తాడు. ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 9వ అధ్యాయము రాజవిద్యా రాజగుహ్య యోగమునందు 26వ శ్లోకమునందు వివరించాడు. ఆ శ్లోకం చూద్దాం. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనః. తాత్పర్యం: ఎవరు నాకు భక్తితో పత్రమును ఆకును గాని, పుష్పమును పువ్వును గాని, ఫలమును పండును గాని, జలమును నీరును గాని సమర్పించినచో అట్టి నిర్మల బుద్ధి నిష్కామభావము గల భక్తుడు భక్తిపూర్వకముగా సమర్పితమైన వాటిని స్వయముగా ప్రీతితో ఆరగింతును. ఉపనిషత్తుల ద్వారా జరిగిన కొన్ని నిజాలను గమనిద్దాం. ప్రేమతో పరమభక్తితో పత్రమును సమర్పించి విదురుడు ద్రౌపదిని, పుష్పమును సమర్పించి గజేంద్రుడు, ఫలమును సమర్పించి శబరి కృతార్థులైరి.